నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసీపీలో మార్పులు చేర్పులు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు జగన్ వ్యూహమేంటి? రెండోసారి విజయానికి పక్కా స్కెచ్ వేశారా? వైసీపీలో మార్పులు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. గెలుపు గుర్రాలకే జగన్ టికెట్లు ఇస్తున్నారు. ఏమాత్రం డౌట్ వచ్చినా సిట్టింగులను పక్కన పెట్టేస్తున్నారు. జగన్ పక్కా స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తున్నారా? చేయబోయేది కుండబద్దలు కొట్టేశారా? సెకండ్ లిస్టులో ఎవరెవరు ఉంటారు? వైసీపీలో ఏ నిమిషానికి ఏం జరుగుతోంది? వైసీపీలో ఏం జరుగుతోంది? మార్పులు చేర్పులు వెనుక అసలు వ్యూహం ఏంటి? జగన్ పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారా? తాడేపల్లి పిలిచి తాడో పేడో తేల్చేస్తున్నారా? డౌట్ వస్తే మార్చేస్తున్నారా? వైసీపీలో మార్పులు దేనికి సంకేతం? వైనాట్ 175 లక్ష్యంగా జగన్ అడుగులేస్తున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో భయం మొదలైందా? ఏ నిమిషానికి ఏం జరుగుతోంది? ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్లోకి వెళుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. సరిగ్గా 3 నెలలే ఉంది. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. లెక్కలేసుకుని మరీ నియోజకవర్గాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలకు పక్కాగా ప్లాన్ వేస్తోంది. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల గ్రాఫ్ను విశ్లేషిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. ఈ పని ఎప్పుడో మొదలుపెట్టిన జగన్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ప్రక్షాళనను మొదలుపెట్టారు. ఏమాత్రం డౌట్ వచ్చినా అభ్యర్థులు మార్చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పులకు తెరతీశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై స్పీడ్ పెంచారు జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై విస్తృత కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి పిలిచి తాడో పేడో తేల్చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి సీటు లేదనే క్లారిటీ ఇవ్వగా మరికొందరిని వేర్వేరు స్థానాలకు మార్చారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, సామాజిక సమీకరణాలు, టీడీపీ జనసేన పొత్తును దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై రీజనల్ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మార్పులు చేర్పులపై వారితో చర్చించారు. కొన్ని చోట్ల సిట్టింగ్కు నో టికెట్ అంటూ ముందుగానే క్లారిటీ చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది. మరో లిస్ట్ త్వరలో రాబోతోంది. ఇప్పుడు ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయనే దానిపై టెన్షన్ నెలకొంది. టికెట్ వస్తుందో రాదోనని వైసీపీ ఎమ్మెల్యేల్లో భయం మొదలైంది. తాడేపల్లి నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలన్న ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది. సాధ్యమైనంత త్వరగా కసరత్తు పూర్తి చేసి ఎన్నికల శంఖారావం పూరించాలని జగన్ భావిస్తున్నారు. ఇన్ఛార్జీలను మార్చడంతో పాటు పాత కొత్త వారి మధ్య సమన్వయానికి కూడా కసరత్తు సాగుతోంది. మార్పులు చేర్పులు కొనసాగుతోన్న వేళ తాడేపల్లికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మడకసిరి ఎమ్మెల్యే తిప్పేస్వామి క్యాంపు ఆఫీస్కు వచ్చారు. పాయకరావుపేట నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని పెట్టే యోజనలో ఉంది హైకమాండ్. దీనిపై ఎమ్మెల్యే గొల్లబాబురావును పిలిపించి మాట్లాడారు వైసీపీ పెద్దలు. పాయకరావుపేట నుంచి ఎంపీ చింతా అనురాధ పేరును పరిశీలిస్తోంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజులతో పాటు కదిరి, పెనుగొండ, రాజాం ఎమ్మెల్యేలు, హోంమంత్రి తానేటి వనిత కూడా పార్టీ పెద్దలను కలిశారు. కొవ్వూరు నుంచే బరిలో ఉంటానని మరోసారి స్పష్టం చేశారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. ఒకవేళ స్థానచలనం ఉన్నా టికెట్ నిరాకరించినా బాధపడనని చెప్పారు. టికెట్ రాలేదని బాధపడి పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందమ్మా, నువ్వు కొవ్వూరు నుండి కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సరే అని ముఖ్యమంత్రి గారి ఆదేశాలకి మేము శిరస వహించాం. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇన్ కేసు ఒకవేళ స్థానచలనం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే దానికి ఒబే ఉంటాము. స్థానచలనమే కాదు, ఒకవేళ టికెట్ కూడా లేదు అన్నా కూడా నేనేం భయపడను, బాధపడను. వేరే పార్టీకి వెళ్లడం అనేది జరగదు. ఈ పార్టీకే సర్వీస్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అమ్మ నువ్వు పోటీ చేయవలసిన అవసరం లేదు, పార్టీ పనులు చూడని ఆదేశిస్తే ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ను కూడా పార్టీ పెద్దలు పిలిపించి మాట్లాడారు. విశాఖ సౌత్ సీట్ను ఆశించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరడంతో తాజా పరిణామాలపై చర్చించారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మిగలూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లి వచ్చారు. వీరిలో కొందరు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా మరికొందరు మాత్రం తమ సీటుపై క్లారిటీ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ వివరించి సర్వే నివేదికలను వారి ముందుంచుతున్నారు ముఖ్య నేతలు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ చెప్పిన దానికి ఓకే అంటుంటే మరికొందరు మాత్రం తమ ఇబ్బందులను ఏకరవపెడుతున్నారు. మార్పులు చేర్పులపై ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టికెట్ మార్పు విషయంలో సీఎం జగన్ పిలిచి మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరించారు ఆయన. నియోజకవర్గంలో లోటుపాట్ల గురించి చెప్పాల్సింది చెప్పారన్నారు. అమలాపురం ఎంపీగా వెళ్లాలని సూచించారని తెలిపారు. అయితే ఆ సాహసం చేయలేనని తాను సీఎం జగన్తో చెప్పారన్నారు. అమలాపురం గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే అమలాపురం వెళ్ళేదానికి నేనైతే సముఖంగా లేను. అమలాపురం అది నాకు అక్కడ ఎవరు తెలియదు, ప్లస్ దూరం నాకు. అది పెద్ద 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఎంపీగా అంటే నాకు మొదటి నుంచి కూడా నాకు ఎమ్మెల్యేగా ఉండాలనే నా ఇష్టం. నన్ను మార్చాలని అడుగుతున్న వాళ్ళు కూడా వాళ్ళు అంత పెద్దగా ఏమీ అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. హైకమాండ్ ఆలోచనకు అనుగుణంగా వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు మైండ్ సెట్ మార్చుకుంటున్నారు. మళ్ళీ టికెట్ వస్తే ఓకే, లేదంటే జగన్ చెప్పిన మాట ప్రకారమే నడుచుకోవాలని డిసైడ్ అవుతున్నారు. మార్పుల్ని ఎక్కువ మంది పాజిటివ్గా తీసుకుంటున్నారని పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని ముందుగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఒక నీతిగా నిజాయితీగా ఒక నమ్మకంగా రాజకీయాలు చేయాలనేటువంటి దృక్పథంతో పనిచేయాలి తప్ప ఏ పనిలో పడ్డా పనిలో దూరేసి పదవి వస్తుంది కాజేద్దాం, పదవి వస్తే అనుభవిద్దాం. పదవే శాస్త్రం, ఏది శాస్త్రం కాదు, ప్రాణమే శాస్త్రం కాదు, పదవి శాస్త్రం. ఒకసారి పదవిలోకి వస్తాం, ఒకసారి పదవిలోకి రావు, అపోజిషన్లో ఉంటాం, ఇబ్బందులు పడతాం. మేము మళ్ళా రాజశేఖర్ గారు చనిపోయిన దగ్గర నుంచి మళ్ళీ శాసనసభ అయ్యేంత వరకు ఇన్ని ఇబ్బందులు పడ్డాం, మా మీద ఎన్ని దాడులు చేశారు. ఎన్నికల సమయంలో టికెట్ల కోసం పోటాపోటీ ఉండడం సహజమని అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. టికెట్ల కోసం డిమాండ్ లేకపోతే అది ఎత్తిపోయిన పార్టీ అవుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామన్న సజ్జల పార్టీ నేతల్లో ఏమైనా అసంతృప్తి ఉంటే పిలిచి మాట్లాడతామన్నారు. ఏ పార్టీలో అయినా ఉంటుంది, ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో, ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో, డిమాండ్ ఉందో, అక్కడ ఎక్కువ ఉంటుంది తాకి. అది లేకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఎవరు అడగలేదు, ఎవరు ఎవరిని వ్యతిరేకించలేదు, అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పనికిరాని చల్లని నాణ్యం అనుకోవాలి. ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది. బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం, ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి, నాయకులు ఉన్నారు కాబట్టి, ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ ఈసారి వైనాట్ 175 అంటోంది. ఆ దిశగా కసరత్తులు చేస్తున్న సీఎం జగన్ కొన్ని చోట్ల సిట్టింగులకు మళ్లీ నో ఛాన్స్ అనేస్తున్నారు. 3 ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని ఫస్ట్ లిస్టులో తేల్చేశారు. 11 చోట్ల ఇన్ఛార్జ్లను కూడా మార్చేసి అక్కడా మార్పు కన్ఫామ్ అనే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడిన సీఎం జగన్ సెకండ్ లిస్టుపై వర్క్ చేస్తున్నారు. ఈ మార్పులు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఏ నలుగురు కలిసినా దీనిపై చర్చించుకుంటున్నారు. రాబోయే లిస్ట్ ఎలా ఉండబోతోందనే దానిపై మాట్లాడుకుంటున్నారు. వైసీపీలో మార్పులు కలకలం రేపుతున్నాయా? సీటు కింద బాంబులు షేక్ చేస్తున్నాయా? తాడేపల్లి పిలిచి తాడోపేడో తేల్చేస్తున్నారా? ఫ్యూచర్ తలుచుకుంటే ఎమ్మెల్యేలకు ఫీవర్ వచ్చేస్తోందా? హైకమాండ్ నిర్ణయంతో టెన్షన్ పడుతున్నారా? వైనాట్ 175 జగన్ టార్గెట్. టీడీపీని 2వ ఇంటికి పరిమితం చేయాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పుడు ఓడిస్తే టీడీపీ మళ్లీ పైకి లేవలేదని భావిస్తున్నారు. ఇందుకోసం మంత్రుల, సీనియర్ల, సన్నిహితుల ఎవరైనా సరే డౌట్ వస్తే మార్చేస్తున్నారు. ప్రత్యర్థిని ఓడించే వ్యూహాన్ని అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 175 151 స్థానాలు గెలుచుకుంది వైసీపీ. ఈసారి ఎన్నికల్లో 175 రావాల్సిందే అంటోంది. 2వ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్ గెలుపు గుర్రాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టి ఇప్పటికే ప్రక్షాళన మొదలుపెట్టేశారు. గెలిచే అవకాశం లేని నేతలను సైట్ చేస్తున్నారు. కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. వైసీపీలో భారీ మార్పులకు తెరతీసిన జగన్ పార్టీ నేతలు కూడా అవాక్కయ్యే మార్పులు చేస్తున్నారు. 3 మంత్రులతో సహా ఒక మాజీ మంత్రికి నియోజకవర్గం మార్చేశారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ని ఓడించిన తిప్పల నాగిరెడ్డి సహా నిర్దాక్షిణ్యంగా కొందరిని పక్కన పెట్టేశారు. ఇప్పటి వరకు ప్రకాశం, గుంటూరు, వైజాగ్లో కలిపి 11 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. గోదావరి జిల్లాల్లో ఆల్రెడీ కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. ఇక్కడ 6-10 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిల మార్పుకు అవకాశం కనిపిస్తోంది. వైనాట్ 175 తగ్గట్లుగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో మార్పులు చేశారు. మిగతా జిల్లాల్లో కూడా ఇదే జరగబోతోంది. ఓవరాల్గా మళ్లీ గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యే ఎవరు, వీక్గా ఉన్న చోట ఎవరిని దింపాలి, కొన్ని చోట్ల సిట్టింగ్పై వ్యతిరేకత లేకున్నా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు తగ్గట్లుగా ఎవరిని రంగంలోకి దింపాలి అనే పక్కా స్ట్రాటజీని జగన్ మెయింటైన్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది అంటే 2 మాట లేకుండా పక్కన పెట్టేయడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. వ్యతిరేకత లేకున్నా కొన్ని చోట్ల ఇతర కారణాలతో కూడా ఎమ్మెల్యేల్ని మార్చేస్తున్నారు. మంగళగిరిలో బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి అవకాశం ఇచ్చారు జగన్. దీనికోసం
తనకు అత్యంత సన్నిహితుడు. లోకేష్ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టారు. సన్నిహితుడైన ఆళ్లను కూడా పక్కన పెట్టారంటే జగన్ వ్యూహం ఎంత కఠినంగా ఉంటుందో అర్థమవుతుంది. ఇక్కడ రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత అనే అంశం ప్రధానం కాదు, ప్రత్యర్థి మీద గెలవడానికి అవసరమైన వ్యూహం కోసం తీసుకున్న నిర్ణయం ఇది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది, గెలిచే నేతలనే ప్రోత్సహిస్తుంది, తాము ఓడుతూ పార్టీని ఓడించే వారిని పక్కన పెట్టేస్తుంది. జగన్ కూడా అదే పని చేస్తున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. ఎవరిని వదులుకోవడం ఇష్టం లేదు, కానీ చెడ్డపేరు తెచ్చుకోవద్దని చెప్పాక కూడా పద్ధతి మార్చుకోలేని నేతల్ని ఉపేక్షించకూడదనేది జగన్ ఆలోచన. పనితీరు బాగాలేనప్పుడు మంత్రి అయినా సీనియర్ అయినా సన్నిహితుడైనా ఎవరైనా ఒక్కటే అంటున్నారు. ఏడాది ముందు నుంచే పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల్ని హెచ్చరించారు, రిపోర్ట్ కార్డులు చూపించి మరీ పద్ధతి మార్చుకోవాలని సూచించారు, లేదంటే టికెట్లు ఇచ్చేది లేదని అప్పుడే చెప్పేశారు. ఇలా కొందరు పనితీరు మెరుగుపరుచుకుంటే మరికొందరు గ్రాఫ్ను మరింత దిగజార్చుకున్నారు. ఇప్పుడు ఇలాంటి నాయకుల్ని జగన్ సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్నారు, సున్నితంగానే వారికి నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల పనితీరు, మరికొన్ని చోట్ల సామాజిక సమీకరణాలు, ఇంకొన్ని చోట్ల పార్టీ నేతలతో గ్యాప్, ఇలా రకరకాల అంశాలు బేరీజు వేసుకుని జగన్ నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మైనస్ ఉన్న వాళ్లను పక్కన పెట్టడంతో పాటు ఎలా కూర్పు చేస్తే విజయం దక్కుతుందో, ప్రత్యర్థిని ఓడిస్తామో అనేదే జగన్ లెక్క. దీనిపై పార్టీలో కూడా గందరగోళం ఉన్నా జగన్ పట్టించుకోవడం లేదు, సూపర్ స్కెచ్తోనే వ్యూహాత్మకంగా వెళుతున్నారని సన్నిహితులు అంటున్నారు. నిజానికి ఏడాది ముందు నుంచే వరుస సర్వేలు చేయిస్తూ నేతల్ని అప్రమత్తం చేస్తూ వచ్చిన జగన్ ఇప్పుడు తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఒక్కటే కారణం కాదు, టీడీపీ జనసేన కూటమి వ్యూహాలకు తగ్గట్లు అభ్యర్థులను ఎంపిక చేయాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ అగ్రకులాల అగ్రనేతల మీద బీసీలను ప్రయోగించాలనేది కూడా జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. దీని ద్వారా 2019లో వచ్చిన బీసీ సపోర్ట్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. విజయవాడలో 75 ఏళ్లలో ఎప్పుడూ ఎంపీ సీటు బీసీలకు ఇవ్వలేదు, దాన్ని ఇప్పుడు బీసీలకు ఇవ్వాలని చూస్తున్నారు జగన్. దానికోసం చుట్టుపక్కల ఎమ్మెల్యేలను కూడా మారుస్తున్నారు. ఈ గ్రౌండ్ వర్క్ కొంతకాలంగా నడుస్తోంది. Y0 175 అంటున్న జగన్ టికెట్లు రాని వారికి ముందే క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారిపోయారు. భవిష్యత్తులో ఇంకా చాలా మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. భారీ మార్పులు ఉండొచ్చనే అంచనాలు వైసీపీ నేతల్ని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. జిల్లాల వారీగా జగన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. రీజనల్ కోఆర్డినేటర్లతో తరచుగా సమావేశమై ఎక్కడ ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఎక్కడైనా నాయకుల మధ్య విభేదాలుంటే పక్కన పెట్టి పనిచేసేలా చూడాలని సూచిస్తున్నారు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లా పంచాయతీపై రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి దృష్టి పెట్టారు. మంత్రి మేరుగా నాగార్జున, మాజీ మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నేతలు ఇందులో పాల్గొన్నారు. గ్రూపు తగాదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు విజయసాయిరెడ్డి. ఇక ఎన్నికల వేళ ఇలాంటి గొడవలు మామూలే అంటున్నారు పార్టీ పెద్దలు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే సీటు హాట్ టాపిక్గా మారింది. టికెట్ తమకే కావాలంటూ ఇరు వర్గాలు పట్టుబట్టడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గడిచిన 2 పర్యాయాలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు మాత్రం గోపిరెడ్డిని పక్కన పెట్టాలని డిమాండ్ వస్తోంది. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగింది ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం. పార్టీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం పెట్టడంతో అధిష్టానం సీరియస్గా దృష్టి సారించింది. చిత్తూరు జిల్లా వైసీపీలో టికెట్ టెన్షన్ నెలకొంది. మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ విషయమై ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నవాజ్ బాషాతో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ తరఫున జరిపిన సర్వేలో నవాజ్ బాషా లేరని చెప్పినట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో మరో మైనార్టీ అభ్యర్థికి ఛాన్స్ ఇస్తారని టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో మదనపల్లిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలకు గాను 2018లో 28 స్థానాలు గెలిచింది వైసీపీ. ఈసారి కూడా ఈ 2 జిల్లాల్ని కీలకంగా భావిస్తున్న జగన్ 6 సిట్టింగులకు నో టికెట్ అని చెప్పేశారు. పోలవరం, చింతలపూడి, గన్నవరం, ప్రతిపాడు, పిఠాపురం, జగ్గంపేట, రామచంద్రాపురం స్థానాల్లో సిట్టింగుల ప్లేసులో కొత్త వారికి ఛాన్స్ ఇస్తోంది. వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అలజడి రేపుతున్నాయి. ఇప్పటికే మంత్రి ఉషశ్రీ చరణ్తో పాటు మరో 2 ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు రాగా ఈ లిస్టులో ఇంకొందరు ఉన్నారనే సమాచారం ఎమ్మెల్యేల్ని కలవర పెడుతోంది. పెనుగొండ, కళ్యాణదుర్గం, కర్నూలు, కడప, మైదుకూరు, రైల్వే కోడూరు స్థానాల్లోనూ సిట్టింగుల మార్పు ఖాయమైపోయిందని తెలుస్తోంది. అటు ఎన్టీఆర్ జిల్లా పెడర నుంచి జోగి రమేష్కు, విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్కు స్థానచలనం జరిగే అవకాశం ఉంది. ఈ మార్పు లిస్టులో పలువురు మంత్రులు కూడా ఉండడం హైలైట్. జగన్ ఎక్కడంటే అక్కడ టికెట్ ఇవ్వకుండా ఓకే అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి వైసీపీ సెకండ్ లిస్ట్ ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. 40 నుంచి 50 స్థానాల్లో మార్పు తథ్యమన్న మాట వినిపిస్తోంది. సెకండ్ లిస్ట్ విడుదల మాత్రం పండుగ తర్వాతే అంటున్నాయి వైసీపీ వర్గాలు. జగన్ పక్కా స్ట్రాటజీ,
ఎప్పటినుంచో కసరత్తు, పనితీరు మార్చుకోవాలంటూ సూచనలు, ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉందో చెబుతూ సున్నితంగా మందలింపు. అయినా మారని నేతలకు ఇప్పుడు జగన్ ఝలక్కిస్తున్నారు. టికెట్ దక్కని నాయకులు హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, పక్కచూపులు చూస్తారా? ఇలాంటి వారిపై వైసీపీ నిఘా పెట్టిందా? వైసీపీలో మార్పులపై పైకి పాజిటివ్గా కనిపిస్తున్న లోపల మాత్రం టికెట్ రాలేదు, రాబోదేమోనన్న బాధ ఆ పార్టీ నేతల్లో ఉంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూనే ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారని టాక్. బెటర్ ఆఫర్ ఉంటే ఓకే, లేదంటే ఇక్కడే ఉండాలనే ఆలోచనలో కొందరున్నారు. ఇంకొందరు ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా వెయిట్ చేసి నిర్ణయం తీసుకుందామనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి వారిపై వైసీపీ నిఘా పెట్టింది, పక్కచూపులు చూస్తున్న వారిపై ఫోకస్ చేసింది, ఎవరితో టచ్లోకి పెడుతున్నారనే దానిపై ఓ కన్నీసి ఉంచింది వైసీపీ అధిష్టానం. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జుల మార్పుల కసరత్తు పీక్స్లో ఉంది. దీంతో పలు నియోజకవర్గ నేతలకు ఫోన్ రింగ్ అయితే చాలు, పల్స్ రేట్ సర్రున పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఉలిక్కి పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. టికెట్ రాదంటూ కొంతమందికి ఇప్పటికే పరోక్ష సంకేతాలు కూడా వెళ్లిపోయాయని సమాచారం. దీంతో కొంతమంది నియోజకవర్గ స్థాయి నేతలు పక్కచూపులు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక్కడ కాకపోతే మరోచోట బీఫామ్ అంటూ దారులు వెతుక్కుంటున్నట్లు సమాచారం. ఎక్కడ టికెట్ దక్కే అవకాశం ఉందో, తమకు పరిచయాలు ఉన్నాయో ఆ పార్టీ నేతలతో టచ్లోకి వెళుతున్నారని ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే అలాంటి అనుమానాలున్న నేతల మీద వైసీపీ హైకమాండ్ నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ టికెట్ రాదని నిర్ధారించుకుని జంప్ కొట్టేసి జనసేన కండువా కప్పుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా జనసేన నేతలతో టచ్లోకి వెళ్లారని సమాచారం. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారన్న వినికిడి ఉంది. ఈ ముగ్గురు నేతల వ్యవహారంపై క్లారిటీ ఉన్నా పలు నియోజకవర్గాల్లో నేతలు ఇంకా బయటపడలేదంటున్నారు. పార్టీ నుంచి టికెట్ ఉండదు, నియోజకవర్గం నుంచి తప్పుకోక తప్పదు అని తేలిన మరుక్షణం మరో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కండువాలు రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. టికెట్లు తమకే వస్తాయి అని సిట్టింగులు ధీమాగా ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొత్త వారిని తీసుకురాదని భావించారు. తాము తప్ప నియోజకవర్గంలో ఇంకో ప్రత్యామ్నాయం లేదని కొందరు భావించారు. పనితీరు మార్చుకోవాలని, గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి కలుపుకోవాలని చాలాసార్లు వైసీపీ అధిష్టానం హెచ్చరించింది. కానీ కొందరు హైకమాండ్ ఆదేశాలను బేఖాతరు చేశారు. ఫలితంగా ఇప్పుడు మార్పుల లిస్టులో వారు ముందుంటున్నారు. నిర్దాక్షిణ్యంగా అలాంటి వారికి జగన్ టికెట్లు నిరాకరిస్తున్నారు. హైకమాండ్ ఇచ్చిన ఝలక్తో పక్కచూపులు చూస్తున్న నేతలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించినట్లు వైసీపీ వర్గాల సమాచారం. ఇంతకాలం పార్టీ ప్రభుత్వంలో పదవులిచ్చి గౌరవించినా టికెట్ అనే ఒక్క కారణంతో పక్కచూపులు చూస్తున్నవారు ఎవరు, గోడ దూకేందుకు రెడీ అవుతున్నవారు ఎవరు, ఇతర పార్టీల్లో ఎవరెవరితో టచ్లోకి వెళుతున్నారు, ఎవరి ద్వారా ఖర్చీ వేసుకునే ప్రయత్నం జరుగుతోంది అన్న సమాచారం ఎప్పటికప్పుడు అధిష్టానం తెప్పించుకుంటున్నట్లు టాక్. పార్టీ నాయకత్వంపై ఎటువంటి లాయల్టీ లేకుండా తక్షణ ప్రయోజనం కోసమే చూస్తున్న నేతల విషయంలో అధిష్టానం సీరియస్గా ఉండాలని డిసైడ్ అయింది. గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నాయి పార్టీ వర్గాలు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ లైన్ దాటి టీడీపీ అభ్యర్థికి ఓటు వేసిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో పార్టీ వెంటనే వేటు వేసింది. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటూ బ్లాక్మెయిలింగ్ విధానాలను, గోడ మీద పిల్లివాటం అవలంబించే వారి పట్ల అధినాయకత్వం సీరియస్గా ఉంటుందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే ఎవరెవరు ఎవరితో ఎప్పుడు టచ్లోకి వెళుతున్నారు అన్న నిఘా ఉంటోందని ప్రచారం జరుగుతోంది. ఓవైపు మార్పులు చేస్తూనే మరోవైపు ప్రజల్లోకి దూసుకువెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ పరంగా సామాజిక బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఆడుదాం ఆంధ్రా పేరుతో 20 లక్షల మందితో కనెక్ట్ అయ్యేలా క్రీడాకారులు, ఔత్సాహికులను కలుపుకుంటూ కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక ఇప్పటికైతే వైసీపీ తన ఎన్నికల వ్యూహం బయటపెట్టలేదు. ప్రస్తుతానికి సీట్ల కూర్పు చూసుకున్న తర్వాత ఓటర్ల ముందుకు వెళ్లే అసలు వ్యూహాన్ని బయటపెట్టే అవకాశం ఉంది. ఎన్నికలకు అందరికంటే ముందే సిద్ధమయ్యే పనుల్లో వైసీపీ నిమగ్నమైంది. జనవరి నుంచి అసలైన ఆట మొదలుపెట్టబోతోంది. అటు ప్రక్షాళన, ఇటు సంక్షేమ కార్యక్రమాలపై సీరియస్గా దృష్టి పెట్టింది. మొత్తానికి గెలుపు గురాల వేటలో ఉన్న జగన్ వైనాట్ 175 టార్గెట్గా ముందుకు సాగుతున్నారు. మార్పులు చేర్పుల విషయంలో దృఢనిశ్చయంతో ఉన్నారు. ఎన్నికల్లో గెలిపే తారకమంత్రంగా అడుగులేస్తున్నారు. జగన్ నిర్ణయాలు వైసీపీలోనే కాదు మిగతా పార్టీల్లో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే సెకండ్ లిస్టుపై చర్చించుకుంటున్నారు. ఎన్నికల వరకు ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.